ఏ అంతరిక్షంలో అయితే అక్కడ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ లో పుడుతున్నటువంటి శబ్దం ఉన్నో, ఇక్కడ రిసీవింగ్ స్టేషన్ లో పుడుతున్నటువంటి శబ్దం ఉన్నదో అది ఉన్నది. దాని పేరు సోల్ కాన్షియస్నెస్. రెండు ఒక చోట ఉంటాయి. మీకు రేడియో స్టేషన్ అంత దూరం నుండి మీరు ఇక్కడ ఉన్నా ట్రాన్స్మిట్ చేస్తున్న ప్రోగ్రామును రిసీవ్ చేస్తున్న ప్రోగ్రాము ఒకే చోట ఉంటాయి. నిజమైనటువంటి రేడియో ప్రజ్ఞలో పైన అంతరిక్షంలో ఏమండి అది తెలియాలి. అంటే రేడియో ఎఫిషియన్సీ, రేడియో కాన్షియస్నెస్. ఇంక రేడియోలో మూడు భాగాలు ఎలా అయితే ఉన్నాయో, ఏది రేడియో పెట్టా, రేడియో ఉన్నటువంటి కనెక్షన్స్, అందులో ఉన్న రేడియోతనము, రిసీవింగ్ ట్రాన్స్మిటింగ్ కదా. ఈ మొదటిది ఇండివిజువాలిటీ, దాంట్లో బతికేవాళ్ళం కొంతమంది. అంటే ఒక కొన్ని జన్మలు, కొన్ని పాతికలు, కొన్ని వందలో జన్మలు అందులో బతుకుతాం, ఇండివిజువాలిటీలో బతుకుతాం. అందులో బతుకుతూ ఉండగా మనకు తెలిసినటువంటిది ఏమిటి, నా వస్తువులు ఏవో నాకు గుర్తుంటాయి, నా ఇల్లు ఏదో నాకు గుర్తుంటుంది, నా డబ్బు ఏదో నాకు గుర్తుంటుంది అంతే. ఎందుకని మిగతా వాళ్ళు తీసుకెళ్ళకుండా నాకు జాగ్రత్తగా పెట్టుకునేందుకు. కనుక జీవితం మొత్తం మీద వీడు అనుభవించేది ఏమిటి, జాగ్రత్తగా ఉంటాం అనేటువంటి ఒక భీతి తప్ప ఇంకేం లేదు. అంటే జన్మ మొత్తం భీతి అనేటువంటి అనుభవంతో బతికి చచ్చిపోతాడు. చివరికి వాడు అనుభవించేది ఏముండదు. ఇప్పుడు ఎవడే ఎత్తుకుపోతాడో, ఎవడే న్యాయం చేస్తాడో, ఎవడేం చేస్తాడో, చివరికి ఒక మంచి మరచంపు చూసినా ఇది నాది, ఎవడన్నా కాఫీ తెచ్చి పెడదామని ఆ మరచంపు ఇవ్వమంటాడు అనుకోండి, ఇవ్వండి నాది అంటాడు రైల్లో, అంటే ఇది కాఫీ ఉండదు. అలాంటి జన్మలు కొన్ని పెడతాయి, దాన్ని ఇండివిజువాలిటీ అంటారు. అంటే తనవేవో గుర్తుండటం, వాటిని గుర్చిన భయం, ఈషణత్రయములు అంటారు. తనీషణ, దారేషణ, పుత్రీషణ. భార్య ఏమవుతుందో, తనేమవుతాడో, పిల్లలు ఏమవుతారో అంతేగాని ఎందుకు అవుతాం, ఏమి ఒకవేళ ఏమైతే ఏం చేయగలం అనే కామన్ సెన్స్ లేదు. ఏం చేయాలో అది చేయాలి. అది మన తెంపు మనం గట్టిగా పెట్టుకుంటాం, మన డబ్బులు మనం గట్టిగా పెట్టుకుంటాం, మన గుడ్డలు మనం గట్టిగా పెట్టుకుంటాం. పెట్టే బెడ్డింగ్ అన్ని నెత్తిన పెట్టుకుని ఉంచున్నాడు చూడు, ఏది విశాఖపట్నంలో ఎక్కాడు, పక్క స్టేషన్లో దిగుతాడు కావచ్చు అనుకున్నారు పాపం దిగిపోతు వాడు రైల్లో. వాడు రాజమండ్రి స్టేషన్ వచ్చింది అట్లా ఉన్నాడు, ఎక్కడికి పోతా ఉంటే మెడ్రాస్ పోతా అన్నట్టు. అయ్యే నేను తగలయ్యా అవి కిందకి దింపు అన్నట్ట, నావి అన్నట్ట. అది ఇండివిజువల్ అంటే అక్కడ పెడితే మనతో పాటు వస్తూ ఉంటాయి అనేది ఇంకా తెలిసే జన్మ రాలేదు. తర్వాత బెదవాడి దాకా వెళ్ళేటోటికి తలకాయను మెడకాయను విరిగిపోయి అప్పుడు పెట్టి చూసేట, పెట్టి చూస్తే వస్తున్నాయట అవా అనుకున్నాడు. అప్పటికి పర్సనాలిటీ అనేటువంటిది పుడుతుంది, ఇండివిజువాలిటీ అనేది బదలైపోయి. దీని గురించే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. దిలీప్ కుమార్ రావు అడిగాడు, శరీరం వదిలిపెట్టిన తర్వాత కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, అమాంగ్ ది గ్రేట్ అనేటువంటి పుస్తకంలో వెళ్ళారు, కాన్వర్జేషన్ ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్లో ఈ పుస్తకాలు రాకుండా చేస్తున్నారు అమెరికన్స్ అండ్ రష్యన్స్. ఎక్కడో వెతుక్కుని చదువుకోవాలి మనం ఆ పుస్తకాలు. ఇప్పుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఎలా ఫీల్ అవుతాడని అడిగాడు. అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, కోడిగుడ్డులో స్వనం ఉన్నది ఇంకేం లేదు. అప్పుడు కోడిపిల్ల ఉందా లేదా, ఉన్నది. అప్పుడు కోడిపిల్ల ఎలా ఫీల్ అవుతుందో ఇప్పుడు శరీరంలో ఉండగా మనం అలా ఫీల్ అవుతున్నాం. ఠాగూర్ గారు చెప్పింది తర్వాత అది కోడిపిల్ల కింద తయారవుతుంది కదా, కొన్నాళ్ళకి స్వన కాస్త పూర్తిగా కోడిపిల్లలాగా తయారైన తర్వాత అప్పుడేం ఫీల్ అవుతుంది, అలాగ యోగేశ్వరులు ఫీల్ అవుతున్నారు. తర్వాత ఆ గుడ్డు బదలు చేసుకుని యువతలకు వస్తే అదేం ఫీల్ అవుతుందో, శరీరం వదిలిపెట్టిన తర్వాత యోగేంద్రుడు అయినట్టు కూడా అది ఫీల్ అవుతాడు. మహానుభావుడు కనుక చెప్పాడు, ఎవడు చెప్పగలవాడు. మనం వేదాల్లో చూస్తాం, ఉపనిషత్తుల్లో చూస్తాం, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ని చూస్తాం, ఒక అరవిందోని చూస్తాం, ఒక రమణ మహర్షిని చూస్తాం. ప్రపంచంలో వాడు వీడు అందరూ అడిగి చెప్పగలిగినటువంటి సమాధానాలు కావు. ఋషీంద్రుడు, ద్రష్టలు అయిన మహనీయులు చెప్పగలిగినటువంటిది. అసలు ఇలాంటి వాడిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగిందని కానీ వాడు రాశారని కానీ కూడా తెలియనటువంటి తుచ్చులం భారతీయులు ఉంటే అక్కడ ఇంకేం లేదు. రష్యా వాడు అన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. పాపం వాళ్ళకి తెలియక భారతదేశంలో పుట్టారు. ఇంకే దేశంలో పుట్టినా బాగుండేది ఠాగూర్ గారు వాళ్ళంతా కూడా. మనం చదువుకుంటాం కావచ్చు అనుకుని పొరపాటు పడ్డారు వాళ్ళ పుస్తకాలు. అమాంగ్ ది గ్రేట్ బై దిలీప్ కుమార్ రాయ్.
ఎప్పుడు మా చిన్నప్పుడు వేసిన పుస్తకం ఎక్కడన్నా పాత లైబ్రరీలో దొరికితే చదవచ్చు. వీళ్ళందరితో సంభాషణలో ఆయన రాశాడు. ఆయన అడిగిన ప్రశ్నలకి వాళ్ళు పెద్దలు ఇచ్చిన సమాధానం తన శుశ్రూష ఫలితం అంతా అందులో రాశాడు. చూసారా కనుక ఈ ఇండివిజువాలిటీ అంటే కోడిగుడ్డు డిపాలంటది, పర్సనాలిటీ అంటే లోపల ఉన్న కోడి పిల్ల లాంటిది, సోల్ కాన్షియస్నెస్ అంటే కోడిగుడ్డు బదలైన తర్వాత కోడి పిల్ల లాంటిది. అలా మనలో రెండు బదలై మూడోది వచ్చిన దాకా యోగస్థితి రాదు. యోగస్థితి ఎప్పుడు వస్తుంది? ఇండివిజువాలిటీ బదలవాలి. ఇండివిజువాలిటీలోంచి పర్సనాలిటీలోకి వచ్చేటప్పుడు మనలో ఏమార్పు వస్తుంది? ఇది నాది అని గుర్తుంటాం కాకుండా సగం నువ్వు తీసుకో సగం నేను తీసుకుందాం అనేటువంటిది మొట్టమొదటి జన్మ వస్తుంది పర్సనాలిటీ అంటే. ఎంచేత మళ్ళీ రేపు నాకు అవసరం ఉంటే మీ దగ్గర కనుక కొత్తగా వర్చ్యూస్ అనేవి పుడతాయి. పుట్టి వర్చ్యూస్ని కమర్షియలైజేషన్ మాత్రమే తెలుస్తుంది అంటే మార్కెటింగ్ ది వర్చ్యూస్ అంటే వాటి యొక్క సద్గుణములు ఎందుకు, ధర్మబుద్ధి ఎందుకు అంటే రేపు మళ్ళీ మనకు అవసరం వస్తుందని. ఆ పైన ఇంకేం తెలియదు. ఆ పైన తెలియాలంటే మూడవది సోల్ కాన్షియస్నెస్లో తెలియాల్సిందే, ఈ ప్రజ్ఞకి తెలియాల్సిందే, కానీ ఈ కింద వాటికి తెలియదు. ఈ రెండవ దాంట్లో మనం అంతా పర్సనాలిటీలో ఉంటాం. పర్సనాలిటీ అంటే ఏంటి? వారితో బాగుండాలి, వీరితో జాగ్రత్తగా ఉండాలి, వారికి సమాధానం ఇవ్వాలి, ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలి, పొరుగురు ఎవరన్నా వస్తే భోజనం పెట్టాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మనకు అవసరం ఉంటుంది కనుక. అంటే కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వర్క్ చేస్తూ చూడటం అంటే వైశ్య ధర్మంతో వర్క్ చేస్తుంది చూడటం అంటే గివ్ అండ్ టేక్ పాలసీ. రేపు అవసరం ఉంటుంది కనుక మీతో ఏదన్నా మిమ్మల్ని జాగ్రత్తగా చూడటం, ఇంటికి వచ్చిన అతిథిని ఇట్లా చూడవలను, ఆదరించవలను. ఏం చేస్తంటే రేపు మళ్ళీ మనకు కావాలి కనుక. అది తప్ప ఇంకా ఆ పైన ఇంకేం ఉన్నట్టు తెలియదు ప్రపంచాలు. దీన్ని పర్సనాలిటీ అంటాం. ఇది ఇందులో కొన్ని వందల జన్మలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఇది కూడా బతలవుతుంది. ఇది బతలైనప్పుడు సోల్ కాన్షియస్నెస్ అని లోపల ఉంటుంది, అది వస్తుంది. అది ఎలాంటిది? రేడియో ట్రాన్స్మిటింగ్ స్టేషన్కి అన్ని రేడియో సెట్లకి ఉన్న సంబంధం అంటే దూరము కానీ కాలము కానీ పనిచేయవు వాటి మీద. టెలివిజన్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్కి అన్ని టెలివిజన్ పెట్టెలకి మధ్య ఉన్నటువంటి ట్యూనింగ్ సంబంధం అంటే మీరు లండన్లో ఉంటారు, మీరు న్యూయార్క్లో ఉంటారు, మీరు షికాగోలో ఉంటారు, నేను ఈ ఊళ్ళో ఉంటాం, నలుగురం కలిసి పనిచేస్తూ ఉంటాం. కలిసి ఎలా చేస్తాం అనేది ఐదో అడిగి తెలీదు. చూసారా ఏమిటండి, ఆయన లండన్లో ఉన్నాడు, ఈయన వైజాగ్లో ఉన్నాడు, కలిసి పనిచేస్తూ ఉంటారు ఏమిటని. వాడికి ఒక్కడికి వస్తుంది సోల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది వాడికి తెలుస్తుంది. ఈ మూడవది ఆత్మ అంటారు. మొదటిది వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ, రెండవది పర్సనాలిటీ అంటే ఏమిటి వ్యక్తత్వం, మూడవది ఆత్మజ్ఞానం. ఈ మూడింటిని గురించి కూడా జ్వాలకులుడు చాలా చక్కగా వివరించాడు. ఈ రెండు బద్దలైనటువంటి వాడికి ఈ జ్ఞానం వస్తుంది. కనుక యోగాభ్యాసంలో నీకు వచ్చేటువంటిది ఏమిటి? నీలో ఉన్న సృష్టికర్త, నీకు కావలసినటువంటి తేజప్రదములు జ్యోతిర్మయములు అయినటువంటి దివ్య అవయవములను నిర్మాణం చేసేస్తాడు. అది ఈ సూత్రంలో చెప్పబడినటువంటి విషయం. నిర్మాణ చిత్త అని అస్మితామాత్రార్థం, అస్మితామాత్రత్వం దాని వలన మాత్రమే నిర్మాణ చిత్తం. మీకు ఏది కావలసినా అవి సృష్టింపబడుతూ ఉంటాయి. మీకు కావలసిన ఆకారంలో కూడా సృష్టించుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు మనకి ఈ తంత్ర మంత్రశాస్త్ర గ్రంథాల్లో కొన్ని ఆకారాలు, ఇవన్నీ యంత్రాలు అని చెప్పి ఇచ్చారు. అలాంటివి కూడా మీరు ధ్యానం చేస్తే లోపల దివ్యమైన అవయవాలు సృష్టింపబడతాయి, అస్త్రములు సృష్టింపబడతాయి, వాటితో ప్రొటెక్షన్ ఉంటుంది మొదలైనవన్నీ. అవి సకామములు, అవి ఎక్కర్లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఏది కావాలంటే అది సృష్టించేది యోగాభ్యాసంలో వస్తుంది. ఇది ఈ సూత్రం యొక్క రహస్యం. రేపు మళ్ళీ చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కావలసి ఉన్నమాట వాస్తవం భారతదేశంలో భారతీయులలో మంచి విషయాలకు ఏ రోజున తక్కువ లేదు, కొల్లలుగా ఉన్నాయి. కానీ ఆర్గనైజేషన్ అనేటువంటిది మంచి విషయాలు లేకపోవటం వల్ల ఎల్లప్పుడూ కూడాను ఇతర దేశాల వాళ్ళు ఇతర జాతుల వాళ్ళు కొల్లగొట్టుకుపోవటం ఒకటే మిగులు. అంటే ఎంత మంచి తోట ఉన్నప్పటికీ కూడా అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అయితే ఏమవుతుందో, అంటే బాగా మంచి మామిడికాయలు కాసి ఉంటాయి, అక్కడ కాపలా ఎవడో ఉండడం,
దాని గతి ఏమవుతుందో ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా నువ్వు భారతదేశం యొక్క గతి అదే అవుతూ వచ్చింది. అంటే ఎవరో యవనులు వచ్చి దండయాత్ర చేశారు, కాలయవనుడు దండయాత్ర చేశాడు, అంతకుముందు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కింద నుంచి లవణాసురుడు దండయాత్ర చేశాడు, దగ్గర నుంచి మొదలెట్టుకుని చూస్తే తర్వాత మహమ్మదీయులు దండయాత్ర చేశారు, గజని దండయాత్ర చేశాడు, ఘోరీ దండయాత్ర చేశాడు, దగ్గర నుంచి ఈ రోజున రష్యన్స్ చేస్తున్నారు, అమెరికన్స్ చేస్తున్నారు, పద్ధతి మార్చి దాకా వచ్చింది. ఎప్పుడు కూడా ఎవడో ఏదో ఒక దండయాత్ర చేస్తూ ఉంటాం, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కొల్లగొట్టుకుని పోతే తప్పు లేదు, కానీ వీడిస్తే వాడు పుచ్చుకుంటే తప్పు లేదు, కానీ కొల్లగొట్టుకుని పోతే ఇక్కడ వాడి యొక్క పీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటాం, మాటి మాటి ఇది జరుగుతుంది. కనుక ఎవరిని ఏ రకంగానూ నిందించవలసిన పని లేదు. మన లోపములు మనం చూసుకుంటాం కూడా అవసరం. ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒకటి అవసరం. ఆ దృష్ట్యా ఇక్కడ సాయంత్రం పూట మనం 10 మంది చేరి పతంజలి యోగ సూత్రాలు, దీని తర్వాత మనకు చెప్పారు నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటామని చెప్పారు, దాని తర్వాత బాదరాయణ మహర్షి యొక్క బ్రహ్మసూత్రములు చెప్పుకుంటామని చెప్పారు. ఈ మూడును ఇంతవరకు నాకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ తప్పకుండా చెప్పుకుందాం, కానీ రెండు ఉన్నాయి. ఈ చెప్పుకున్నటువంటివి విత్తనాలు పడుతున్నాయి, మొక్కలు మొలుస్తున్నాయి, సారవంతమైనటువంటి భూమిలో మంచి సారమైన మొక్కలు మొలుస్తున్నాయి. ఆ మొలిచినటువంటి మొక్కలకి తర్వాత ఏం చేయాల్సింది అనేటువంటిది మన భారతదేశంలో ఇండియన్ మైండ్కి లేదు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకి లేనిదే అదొకటి. అంటే వాళ్ళు పిట్టలు ఎత్తుకుపోయి, జంతువులు ఎత్తుకుపోయి, తెల్లాళ్ళు ఎత్తుకుపోయి, పచ్చవాళ్ళు ఎత్తుకుపోయి, పడమటి వాళ్ళు ఎత్తుకుపోయి, తూర్పు వాళ్ళు ఎత్తుకుపోయి, వాళ్ళు పోతూ ఉండగా ఆ మధ్యలో మిగులుతూ ఉన్నారు, మనం కొద్దిగా ఉంటే తింటున్నాం లేకపోతే పడుకుంటున్నాం. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అదే ప్రొడక్షన్ మాత్రం ఇక్కడే జరుగుతూ ఉందండి. ఇందులో ఎవడు ఏది కాదనటానికి వీళ్ళు అక్షరాల ఇది ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇది ట్రూ. అంచేత ఈ మనం వేసుకుంటున్నటువంటి మొక్కలకి ఏదైనా ఒక పద్ధతి ఆర్గనైజేషనల్గా దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి అనేది మొదటి చూద్దాం. పవిత్రమైన విషయం చేసుకుంటున్నాను, ఇంకోటి కూడా చూద్దాం. పవిత్రమైన విషయం కాకుండా అపవిత్రమైన విషయాలు కూడా ఆర్గనైజేషన్ అనేటువంటి దాంట్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొంది వేల సంవత్సరాలు ప్రపంచంలో నెట్వర్క్ అల్లుకుని వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, అది చూస్తున్నాం. అంటే ఒక్కొక్క మతం పేర రాజకీయమైనటువంటి కుట్రలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల్లో దేశాల్లోనూ చేసి వాటిని అలా వ్యాపించుకుంటూ వస్తూ ఉంటాం. దేవుడు పేరు చూస్తున్నాం అంటాం, మతం పేరు చూస్తున్నాం అంటాం, ఇలాగ జరుగుతుంది. అలాగే కార్మికుడి పేరు, కర్షకుడి పేరు చూస్తున్నాం అంటాం, కలోనియలిజము, కమర్షియలిజము పొల్లగొట్టుకుని డీకర్టల్ కంట్రీస్ని, మరి స్ట్రాంగర్ కంట్రీస్ తింటూ ఉంటాం. ఇలాంటి అంటే పాతరాతి యుగం లక్షణాలన్నీ కూడా ఈ రోజున కూడా శుభ్రంగా ఉంటూనే ఉన్నాయి, అవి పోలేదు. ఈ దృష్ట్యా మనం చూసి మనకు కూడా ఒక కర్తవ్యం ఉంటే దానికి ఆ కర్తవ్యం ఒకటి కూడా ఆర్గనైజేషన్కి మనకు కొంత ఉండాలి. దాని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఆ కర్తవ్యం మీరు చేయటంలో చేయమని అడగటానికి నాకు ఉన్నటువంటి హక్కు ఏమిటో కూడా ముందు చూస్తున్నాను. హక్కు ఏమిటంటే నేను కొంత మీకోసం టైం స్పెండ్ చేస్తున్నాను కనుక దానికి నేను ఇస్తూ ఉన్నటువంటిది కేవలము ఎప్పటికప్పుడు జమా ఖర్చులు సరిపోయేటువంటి, ఎప్పటికప్పుడు తాత్కాలికమైన నశించేటువంటి ఎడ్యుకేషన్ కాకుండా శాశ్వతమైనటువంటి విద్య పెద్దలు చెప్పేది నేను మీకు ఎక్కువ చేస్తూ ఉన్నాను కనుక నాకు మీ దగ్గర నుంచి గురుదక్షిణ అనేటువంటిది ఒకటి అప్పుబడి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఈ విషయం అడగటానికి నాకు హక్కు ఉన్నాను. అందుచేత ఆర్గనైజేషన్ని నేను గురుదక్షిణగా అడుగుతున్నాను. అంటే చెల్లించని వారిని ఏమీ చేయలేను, చెల్లించే వాళ్ళు ఎట్లాగో 80% ఉంటారు, వాళ్ళు చాలు 80% చాలు ఇట్లాంటిది అంటారు. ఆ గురుదక్షిణగా వాళ్ళు చేయవలసింది ఏమిటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులు, మిగతా వాళ్ళ దగ్గర ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయం అక్కడ తమ తర్వాత తరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా స్థిరం చేయాలో అది మెల్లిగా రాబోయేటువంటి రోజుల్లో నేను చదువుతాను అప్పుడప్పుడు. అది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. దానికోసమని మీలో ఉన్నటువంటి వాళ్ళు 4 రకాలుగా విభాగం చెందాలి. ఒకళ్ళు ఏమిటి, అన్మ్యారీడ్, ఒకళ్ళు మ్యారీడ్ అయినప్పటికీ స్టూడెంట్స్,
వీళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలు మీరు ఇళ్ళ దగ్గర మీలో. రెండవది మ్యారీడ్ అనేటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్, ఏవో ఒక ప్రొఫెషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేయగలరు వీళ్ళేం చేయగలరు ఇది చూసుకోవాలి. అలాగే రిటైర్ అనేటువంటి వాళ్ళు ఏం చేయగలరు. తర్వాత ఓల్డ్ రిటైర్డ్ అయిన సంవత్సరాలు ఓల్డ్ అవసరం లేదని మనకు ఎన్టీ రామారావు గారు సెలవు ఇచ్చారు. కనుక ఓల్డ్ ఈ నాలుగింటిని మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు అర్థం చేసుకున్నాక ఈ నాలుగింటిని ప్రాచీనలు ఎవరు పిలిచారు? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, నీతి ఆశ్రమం. వెనక ఆ పేర్లు పెట్టారు. మనకి ఇప్పుడు ఈక్వలెంట్గా ఉన్న వాళ్ళకి ఈ పేర్లు పెట్టాను. అంటే ఈ నలుగురు నాలుగు రకాలు ఏ విధంగా మనం చేసుకోవాలో నేను రోజుకు రెండు మూడు మొక్కలు చెప్పుకున్నట్టు చెప్తూ ఉంటాను. అది ఇళ్ల దగ్గర మీ దినచర్యలో దీన్ని విమర్శించుకుంటారు. తర్వాత ఆదివారం నాడు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు మొదలైనటువంటి వాళ్ళని ఒకచోట సమకూర్చి చేసుకునేందుకు ఒక గంట మీరు కార్యక్రమంలో నిర్వహణ చేసుకుంటే దానికి నేను ప్రణాళిక ఇవ్వడానికి ఈ రెండు చేస్తాను. పిల్లల్ని ఒకచోట చేస్తాను. అయితే పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఎవరిని చేస్తాలి అంటే చేర్చినటువంటి పిల్లలకు వాళ్ళు చేయవలసిన సర్వీస్ ఉంటుంది. అట్లా ఇది నేను చెప్తాను. అది కంపల్సరీ మాత్రం కాదు, కానీ ఎవరెవరైతే గురుదక్షిణ చెల్లించవలసింది అనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దీంతో పాల్గొనవచ్చు. నాకు చెల్లించవలసిన నయా పైస ఏమీ లేదు గురుదక్షిణ అంటే. మీరు చేయవలసినటువంటి వర్క్ సర్వీస్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుంది. మీ సొసైటీకి, మీ అన్నదమ్ములకి పిల్లలకి, మీ పిల్లలకి, మీ అత్తచెల్లెళ్ళ పిల్లలకి, మీ మాట వినేటువంటి బంధుమిత్రాదుల పిల్లలకి వాళ్ళ ఎడల ఈ గురుదక్షిణ చెల్లించడం ఉంటుంది. అది ఆర్గనైజేషనల్గా మారుతుంది. ఇకపైన మనం ఈరోజు కార్యక్రమంలో చేరుతాం. మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి ఏంటంటే ఇందులో ఈ కార్యక్రమంలో ఏళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు కొంత ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు 1% తక్కువ లేకుండా కలెక్షన్స్ చేసుకుని ఒకళ్ళ దగ్గర పెట్టుకోండి గౌరవకులు. అది పెట్టి వీటికి కావాల్సినటువంటి చిన్న చిన్న పుస్తకాలు మీకు ఎలా ప్రచురణ చేసుకోవాలో నేను చూస్తాను. అక్కడి నుంచి పిల్లల్ని ఏం చేయాలో నేను ఈ 1% నాకు గురుదక్షిణగా ఇచ్చామని అనుకోండి. 5వ సూత్రం అయింది మనకు కదా, 4 అయింది. ఐదు చెప్పాలి, 4లో కూడా ఇంకా కొంచెం చెప్పాలి. నిర్మాణ చిత్తములు అనేకం ఉంటాయని చెప్పారు. అంటే మన చిత్తాన్ని చిత్తం వచ్చినట్టు నిర్మాణం చేసుకున్నారు మన దగ్గర ఉన్నారు. అవి అనేక చిత్తాలు ఉంటూ ఉంటాయి. ఇంకా మనం ఎన్ని కావాలంటే అన్ని నిర్మాణం చేసుకోవచ్చు. ఏ పదార్థం తిందామని అనుకుంటే ఆ పదార్థం తినేటువంటి చిత్త నిర్మాణం అవుతుంది. అంటే ఒక అవయవం కొత్తది. కాఫీ లేకుండా ఉండలేట అన్నది ఒక అవయవం. అట్లాగే ఇప్పుడు మద్యం లేకుండా ఉండలేట ఒక అవయవం. అలాగే రోజు ప్రేయర్ లేకుండా ఉండలేట చేయకుండా లేవలేకపోయినా సరే, మనుషులు అయినా సరే, లేక రైల్లో అయినా సరే చేస్తాట. అంటే ఒక కొత్త అవయవం డెవలప్ అయింది. నిర్మాణ చిత్తం ఒకటి నిర్మింపబడ్డది. ఇందులో ఈ నిర్మింపబడ్డ చిత్తములు అన్ని అసత్యములే. మీ చిత్తం ఒకటి తప్ప, ఇక్కడ చెప్పాడు కదా అస్మితాభావం ఒకటి తప్ప, అంటే ట్రూ అయాం తప్ప మిగిలినవన్నీ ఫాల్స్ అయాన్సే. కానీ ఫాల్స్ అయాన్స్ అయినప్పటికీ కూడా మన రాజ్యం వెళ్తున్న ఇడ మీద ఎక్కుదాం మన అభ్యాసాలు మొదలైనటువంటి రూపంతో. అందుచేత మనకి ఎలాగో అవి మెడ మీద ఎక్కి రాజ్యం వెళ్తూ ఉన్నంత బలం కలిగి ఉన్నాయి కనుక వాటిని కూడా సద్వినియోగం ఎందుకు చేసుకోకూడదు? యోగాభ్యాసం చేసేవారు అది యోగాభ్యాసం. అందుకని ఏం చేస్తారంటే రోజు ఈ టైం అప్పుడు వాడు ఈ ప్రేయర్ చేయకుండా ఉండలేక, ఈ యోగాభ్యాసం చేయకుండా ఉండలేక, ఈ ప్రాణాయామం చేయకుండా ఉండలేక,
ఈ సంఘంలో ఉన్న జనంతో ఇలా తప్ప ఇంకో రకంగా ప్రవర్తించలేట ఇలాంటి నిర్మాణం నువ్వు ఎన్నైనా చేస్తే ఇంతే కాదు ఇంకొకటి కూడా భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూడటానికి ఇంద్రియాల ద్వారా చూసేటువంటి వాణ్ణి మనం సృష్టించుకుంటున్నాం అంటే కన్ను ఉన్నది చూసేటువంటి ఆప్టిక్ నర్వ్ నరం ఉన్నది కానీ చూచడం అనేటువంటి శక్తి దేనివల్ల వస్తుంది చూద్దామనే సంకల్పం నుంచి రూపం పొందుతుంది అది నిర్మాణకాయం అంటే అలాగా మనకి నిర్మాణ చిత్తం నిర్మాణ దీన్నే బౌద్ధంలో నిర్మాణకాయం అంటే ఇక్కడ నిర్మాణ చిత్తం ఇలాంటి నిర్మాణ చిత్తం కాదు యోగాభ్యాసం చేసేటప్పటికి మీకు ఏ నిర్మాణ చిత్తం వస్తుందంటే మనస్సు స్థిరంగా నిలబడాలి అంటే ఆ నిలబడే చిత్తం ఈ మార్పే యోగాభ్యాసం అంటే అది చూస్తున్నాడు ఇప్పుడు మనకున్నటువంటి మనస్సులు కావాలంటే ఎలా చూస్తున్నాయో ఇది మనకి మార్పు మాటిమాటికి మారుతూ ఉన్న మనస్సు కదా మన దగ్గర ఉండి అదే ఆలోచించి ఇదే ఆలోచించి బజార్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉంటే బజార్ని గురించి ఆలోచించి ఆఫీసులో ఉంటే భార్య ఏం చేస్తుందో ఆలోచించి ఇలాంటి చిత్తాలు మనం ఎలా తయారు చేసి పెట్టుకున్నాం కనుక ఇలా కాకుండా ఉండేటువంటి చిత్తాలు యోగాభ్యాసం వల్ల మీకు తయారవుతాయి అంటే బజార్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా వాకిట్లోకి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే చిత్తం ఉంటాం అనేటువంటిది కొత్తగా నిర్మాణ చిత్తం మీకు వస్తుంది యూ విల్ కన్స్ట్రక్ట్ యూ విల్ క్రియేట్ ఏ న్యూ చిత్తం వస్తుంది అంతేకాక ఈ కంటితో లైట్ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాం అంటే పాంచభౌతికమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలు అన్నీ చూస్తున్నాం మనం అయినప్పటికీ మీకు నాకు మధ్యాహ్నం ఉన్నటువంటి చోట్ల ఉన్నటువంటి గాలిని మనం చూడలేకపోతున్నాం కదా దాని గురించి మీరు కొంచెం రోజు 5 నిమిషాలు ఆలోచిస్తే గాలిని చూడగలిగేటువంటి చిత్తం మీలో అంటే మీలో దానికి దాని ఇన్స్ట్రుమెంట్ లేక కానీ ఇంకేం కాదు అలాగే ఒక మనిషిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని చూడగలగాలంటే రోజు అదే పనిగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని మందో మాకో ఉపచారం అనే పేరుతో మీరు ప్రేమతో సేవ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం ఏ రకమైంది ఏ విధంగా తొలగిపోతుంది మనం ఏం చేయాలి మొదలైనటువంటి కనిపిస్తుంది వాళ్ళ శరీరం మీద చెట్టు ఒక్కలను అది ఆ రకమైన కన్ను మీకు వస్తుంది అంటే కొత్త నిర్మాణం చిత్తం వస్తుంది అంటే కనిపించనివి చూడటానికి కావాల్సిన నిర్మాణ చిత్తం కూడా వస్తుంది హృదయ అపస్తేజో వాయురాకాశాల్లో ఉన్నటువంటి పరమరహస్యాలు చూడగలిగినటువంటిది వస్తుంది అలాగే విత్తనం నుంచి వృక్షం ఎలా వస్తుంది దాటని పురస్పతికి కూడా తెలియటానికి లేదు చూస్తే తెలియదు దాని తర్వాత మీకు తెలియటానికి అవకాశం ఉన్నది అలాగే ఈ భూగోళం మొత్తం పరిభ్రమణం చెందుతూ ఉంది తన చుట్టూ ఈ పరిభ్రమణం యొక్క స్వరూపం ఏమిటి అంటే మీకు దానికి కావాల్సిన చిత్తం వస్తుంది ఎందుకంటే దేన్ని గమనించడానికి కావాల్సిన పనిముట్టు కళ్ళజోడ్లాగా లేకపోతే చెవికి పెట్టుకునే మైక్రోఫోన్ లాగా లోపల మీరు తయారు చేసుకుంటూ ఉంటారు మీరు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అంటే బయట దీన్ని తెలుసుకోవాలి దీన్ని ధ్యానం చేయాలి దీన్ని గురించి తెలుసుకోవాలి అనే సంకల్పం మీకు క్రమక్రమంగా యోగాభ్యాసంలో వస్తున్న కొద్దీ దాన్ని గురించి తెలుసుకునేటువంటి పనిముట్లు ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మీకు ఇవ్వబడతాయి క్రమక్రమంగా కాలక్రమాన ఎలా అయితే ఒక కోర్సులో చేరినటువంటి కుర్రవాడికి వాడికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ కెమికల్స్ కానీ కాంపస్ బాక్స్ కానీ లేకపోతే మైక్రోస్కోప్ కానీ డాక్టర్గా చేరినప్పుడు వాడికి కావలసినటువంటి స్టెటోస్కోప్ మొదలైనటువంటివి కానీ ల్యాబొరేటరీలో లేదా ఒక ఎస్ట్రానమర్గా చేరినప్పుడు దానికి కావాల్సిన టెలిస్కోప్ ఫీల్డ్ బయోనాకులర్స్ కానీ ఎలా అయితే సప్లై చేయబడతాయో మీకు యోగాభ్యాసం చేస్తూ ఉంటే మీ మీ సంకల్పాన్ని బట్టి అది చేద్దాం ఇది చేద్దాం అనే సత్సంకల్పాలు సద్గుణాలు ఉన్నటువంటి దాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లోపల సప్లై చేయబడుతూ ఉంటాయి దేంతో చేయబడతాయి స్వప్నంలో మీకు కనిపించేటువంటి రూపములు దేంతో చేయబడుతున్నాయో ఇవి కూడా దానితోనే చేయబడుతున్నాయి అంటే మీ చిత్తంతోనే చేయబడతాయి కళలో పెద్ద పులి వస్తుంది ఎంతో చేయబడ్డది కాబట్టి సింహాసనం వస్తుంది దేంతో చేయబడ్డది ఢిల్లీలో ఉన్న మీ ఫ్రెండ్ వచ్చి మాట్లాడతాడు దేంతో చేయబడ్డాడు ఇవన్నీ మీ మనస్సుతోనే చిత్తంతోనే చేయబడ్డాయి కనుక ఇవన్నీ చేయడానికి తయారుగా ఉన్నటువంటి ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక ముద్ద అయినటువంటి చిత్తం లోపల మీకు ఉన్నది కనుక ఆ చిత్తాన్ని వినియోగించి మీ సంకల్పానికి కావలసినటువంటి పనిముట్లు చక్కగా తయారు చేస్తూ ఉంటుంది అనే అర్థం అలాగే సూర్యుడు అనగా ఏమిటి అందులో ఎవరు ఉన్నారు ఏమున్నది అసలు క్రమంగా తెలుసు చంద్రుడు అంటే ఏమిటి చంద్రుడిలో ఏమున్నాడు ఈ దృష్టి లేకపోతే భౌతికంగా చంద్రగోళం మీదకి వెళ్ళొచ్చినా కలకత్తానో ఢిల్లీనో వెళ్ళొస్తే ఎంతో అంతే నేను అక్కడ కూడా కసిపు కూర్చొని వస్తాం మొన్న వాడెవడో యూనివర్సిటీలో లెక్చర్స్ ఇచ్చాడు అక్కడికి భూమి చూస్తే గుండ్రగా ఉంటుంది అని అడగ పెద్ద చెప్పక్కర్లేదు
ఇక్కడి నుంచి చంద్రుడు చూస్తే గుండ్రంగా ఉంటున్నాడు అనేటువంటి పాయింట్ కంటే పెద్ద పాయింట్ ఏం లేదు. అంటే గుడ్డిని వెళ్ళి రేవి చెట్టు కింద కూర్చుని ఒక పావు గంట అక్కడి నుంచి వచ్చేస్తే ఎంత ఫలం, వీడు చంద్రలోకానికి వెళ్ళి వచ్చినా అంతే ఫలం అని తెలిసింది మనం అడిచిన లెక్కర్ని బట్టి చూస్తాం. అలా కాకుండా చంద్ర గోళం కాదు, చూడవలసింది చంద్రలోకం. మనం భూగోళం చూస్తున్నాం కానీ భూలోకం చూడటం లేదు. భూలోకం చూడాలంటే భూమి మీద ఉన్న జీవరాశుల లోకం భూలోకం కానీ భూగోళం కాదు భూలోకం అంటే. కనుక యోగాభ్యాసం చేసిన వాడును ఋషులు చెప్పినటువంటి వాళ్ళను చూసినటువంటిది భూగోళంతో పాటు భూలోకం కూడా చూశారు. కానీ ఉంటే గోళాలు గోళికాయలు చూడలేదు. గోళాలు చూస్తే ఏమొస్తాయి, ఈ గోడ ఎలా ఉందో మిగతా గోడ కూడా అలాగే ఉంటుంది, అన్ని ఉహమస్తులుగానే ఉంటాయి. సూర్యగోళం అంటే అక్కడికి మనం ఉండం కనుక ఏం చెప్తాను వీళ్ళు. కానీ యోగాభ్యాసంలో సరైనటువంటి మార్గంలో మీరు ఈ మొదటి రెండు పాదములలో చెప్పబడినటువంటి అభివృద్ధి జరిగినటువంటి వాడికి ఈ లోపల ఈ అనేక చిత్తములు తయారు చేసుకుంటూ ఉంటుంది. కనుక సూర్యుల్లో ఏముంటుంది అనేటువంటి ప్రశ్న మీకు పుట్టినప్పుడు సూర్యుల్లో ఏముంటుందో మీరు తెలుసుకుంటానికి కావాల్సినటువంటి నిర్మాణ చిత్తం మీలో తయారవుతుంది. మీరు కూడా సూర్యుడై చూస్తారు. ఎందుకంటే పుట్టుక చేత అసలు మీరు సూర్యాంశే కనుక సూర్యుడు కాకుండా నేను అనేటువంటి జీవి యొక్క అంశం ఎక్కడ ఉందే భూమి మీద. సిన్స్ యు ఆర్ ఆల్సో ది స్పార్క్ ఆఫ్ ది సేమ్, యూ విల్ బి ఏబుల్ టు నో వాట్ ది ఒరిజినల్ ఈజ్. స్పార్క్కి ఒరిజినల్ అంటే ఏమిటో తెలుస్తుంది. అది సరిగ్గా సూర్యుడి గురించి తెలియటం, లేకపోతే ఏమవుతుంది, సూర్యుడు యొక్క థర్మల్ డిగ్రీస్ తగ్గిపోతూ ఉంటాయి, ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, ఇలాంటి అవాకులు చవాకులు అవుతూ ఉంటాం. కనుక ఫిజికల్ సన్ తెలియటం కాకుండా వైటల్ సన్ తెలుస్తాడు, మెంటల్ సన్ తెలుస్తాడు, స్పిరిచువల్ సన్ తెలుస్తాడు, త్రయ విద్యకు సంబంధించినటువంటి సూర్యుడు తెలుస్తాడు. ఇలాగ చంద్రుడు, మిగతా గ్రహగోళాదులు మొదలైనవి, తర్వాత సృష్టి ఉత్పన్నమైనటువంటి పద్ధతి, ప్రకృతి, ప్రకృతిలో వచ్చినటువంటి త్రిగుణములు, త్రిగుణముల్లో సత్వరాజ సమస్యల వల్ల వేరువేరుగా వచ్చినటువంటి ఇంద్రియములు, ద్రవ్యము, పంచభూతములు, ఇంద్రియార్థములు, ఇంద్రియములకు అధిదేవతలైనటువంటి వాళ్ళు వీళ్ళ సృష్టి, ఈ సమస్తం వస్తాయి. ఈ దేవతలందరూ ఎలాగ పనిచేస్తున్నారు, ఈ గ్రహగోళాదుల మీద మొదలైనవి, ఈ పురాణాలు ఇతిహాసాలు దాచిన వాళ్ళు ఏం చూసి రాశారో అవన్నీ మీరు చూస్తారు. నిన్న చెప్పుకున్నటువంటి చివరి సూత్రానికి ఇది కూడా సమన్వయం చేసుకుని పెట్టుకోండి. అంటే మీరు కోరినటువంటి దాని ఉదాత్తతను బట్టి మీకు ఇవ్వబడే పనిముట్లు ఉంటాయి అని ఇక్కడ శాస్త్రకారుడు చెప్పడం వాడి ఉద్దేశం. మీరు ఇది ఒక యూనివర్సిటీ లాంటి దాంట్లోకి వచ్చారు, ఇందులో మిమ్మల్ని ఉండమన్నాం. ఇక్కడ మంచి భోజనం పెడతారు, మంచి హాస్టల్ ఉంటాయి మొదలైనటువంటి, అంతే కావాలంటే అదే ఇస్తారన్నారు. అది కాదు, ఇంకేదన్నా రీసెర్చ్ చేసుకుంటాం, ఆ రీసెర్చ్ చేస్తున్నట్టు ఏదో ఇంటికి ఎడుతున్నట్టు వస్తున్నట్టు యూనివర్సిటీ బస్సులు ఎక్కడం దిగటం అంతే కావాలంటే అంతే చాలన్నారు. లేదా స్టైపెండ్ అనుభవిస్తూ ఉంటాం, నెలకే ఓ మాట సంతకం పెడుతూ ఉంటాం, అది 1000 రూపాయలు తెచ్చుకుంటాం, అంతే కావాలంటే అంతే చాలు అంతే ఇస్తారన్నారు. లేదా స్టేషనరీ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం, దానికి కూడా గ్రాంట్స్ తెచ్చుకుంటూ ఉంటాం, తెలకాయతలు తెచ్చుకుంటూ ఉంటాం, మన అబ్బాయిలు స్కూల్కి వెళుతూ ఉంటానికి ఉపయోగిస్తూ ఉంటాం, అంతే కావాలంటే అంతే చాలు. కానీ నిజంగా ఏదన్నా రీసెర్చ్ చేసుకోదలుచుకున్న సబ్జెక్టులో అంతు కనుక్కోదలుచుకున్నట్టుగా అది కూడా ఇస్తారు. కనుక మీరు ఏది కోరితే అది ఇవ్వబడేటువంటి యూనివర్స్ అనేటువంటి యూనివర్సిటీలో మిమ్మల్ని స్టూడెంట్గా చేస్తున్నారు ఈ పైన చెప్పబడినటువంటి సూత్రం. కనుక ఇకపై మీ ఇష్టం అన్నాడు, ఏది కోరతా అన్నది ఇప్పుడు కోరవచ్చునని తెలుస్తుంది. ఇంతకుముందు కోరితే అక్కడే ఇరుక్కుపోతారన్నాడు. ఎందుకని, ఇదివరకు కోరటం అంటే మీకోసం, ఇప్పుడు కోరటం అంటే మనం అక్కడి ఎట్లాగో బయటికి రానిది కనుక మన కోసం ఉండదు. చూడండి, యూనివర్సిటీలన్నీ రష్యా వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, అయ్యి మిమ్మల్ని యూనివర్సిటీ సర్వీస్లోకి తీసుకున్నాం అంటారు. మీరు కాదంటాను, వీళ్ళే కాదంటే ఉండరు, అది ఆ ప్రభుత్వం లక్ష్యం. అందుకని మిమ్మల్ని ప్రొఫెసర్గా వేశాం అంటారు. వేస్తే మాకు అవర్స్ ఆఫ్ డ్యూటీ ఎంత అండి అంటే, అవర్స్ ఆఫ్ డ్యూటీ అంటూ లేవు, మీరు ఇక్కడే ఉంటారంట. మా ఆవిడ అంటే మీ ఆవిడ కూడా ఇక్కడే ఉంటుందంట. మా పిల్లలు అంటే అదిగో క్వార్టర్స్ ఇచ్చాం, అందులో ఉయ్యాలు కూడా ఉంటుంది. అయితే తప్పిపోవడానికి లేదు అంతే కదా. కనుక ఇప్పుడు ఒక ఏడాది ఇలాంటి సర్వీస్లో అంటే ఏంటి, ది రివర్ ఆఫ్ నో రిటర్న్, అంటే డెత్తే కానీ ఇంకా రిటర్న్ ఉండదు అనమాట. అది రష్యన్ సర్వీస్ అంటే చెప్పు, ఈరోజు అంతే రేపు అంతే, ఆ రకమైనటువంటి ప్రభుత్వంలోకి వెళ్ళిన దేశాలు అన్నింటిలో కూడా అంతే అవుతుంది. అంటే కావాల్సినవన్నీ ఇస్తాను, ఈ వర్క్ చేసుకుంటూ ఉండన్నారు. ఎన్ని అవర్స్ సర్వీసు, నా పర్సనల్ లైఫ్ ఇంకా లేదన్నారు.
కళ్ళా పెడితే ఈ మానవుడు అనేటువంటి పశువు వింటాడు కానీ నాయన పర్సనల్ లైఫ్ ఎందుకు సమర్పణ చేసుకొని భగవద్గీత జ్యోతి వింటాడా అంచేత రెండో పక్క నుంచి రష్యా వచ్చింది. చూసారా, వినియోగం లేకపోతే సృష్టిలో ఏది రాదు. అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ లేదా పర్సనల్ లిబర్టీ అనేటువంటి కాన్సెప్ట్ అసలు లేకుండా అయితే అవతల బారేసి ఓన్లీ ఫర్ ది స్టేట్ అండ్ ఫర్ హ్యూమానిటీ అనేటువంటి దానికి కంపల్సరీ ట్రైనింగ్ అనేటువంటిది అట్ ది పాయింట్ ఆఫ్ సోర్డో పిస్టలో ఇవ్వటాని కోసం రష్యా లాంటిది ప్రతి యుగ యుగంలోనే వస్తుంది. పర్సనల్ లిబర్టీ తప్ప అసలు పైన రెస్ట్రెయింట్ డిసిప్లిన్ అక్కర్లేదు అనేటువంటి థియరీ ఇంకో పక్క నుంచి వస్తూ ఉంటుంది. దానికోసం అమెరికా లాంటి దేశం ఇంకోటి ఉంటూ ఉంటుంది. నేను పేల్చదలుచుకుంటే పేలుస్తాను, తిట్టదలుచుకుంటే తిడతాను, తనదలుచుకుంటే తను తాను, అవతలవాడు తనదలుచుకుంటే తంతాడు, ఇద్దరిలో ఎవడు గెలిస్తే వాడు బతుకుతాం. ఇది అమెరికన్. అంటే నో పర్సనల్ డిసిప్లిన్, నో పర్సనల్ రెస్ట్రెయింట్, అవి ఎక్కర్లేదు అన్న. నాకు తోచింది నేను చేస్తాను అన్నాడు. చూడండి, వాడి తోచింది వాడు తినేంటి, లోపల నుంచి ఎక్స్పాండ్ అవుతున్నాడు అది ఎడ్యుకేషన్ అన్నాడు. అంటే రెండు రెండు పోల్స్ అట మధ్యన ఈక్వేటర్ మానవ జాతి ఉంటూ ఉంటుంది. ఇందులో వాళ్ళ వాళ్ళ కర్మని బట్టి, ఆ దేశం యొక్క కర్మని బట్టి వీడు కొన్నాళ్ళు తింటూ ఉంటాడు, వీడు కొన్నాళ్ళు తింటూ ఉంటాడు. ఎప్పుడూ లక్షల సంవత్సరాల నుంచి ఈ దేవదాన యుద్ధం ఉంటూనే ఉంది. ఈ రోజున పుట్టినవిగా ఈ రష్యా అమెరికా అనేటువంటి ఈ టూ ఈవిల్స్ మానవ జాతి. అంటే ఇట్లాంటి టూ ఈవిల్స్ లేకపోతే మనకి సమర్పణ బుద్ధి రాదు. అయ్యా బాబు సమర్పణ బుద్ధి అని గీత చెబితే విన్నా, భగవద్గీత చెబితే వినలే కనుక, సోషలిస్టిక్ ప్యాటర్న్ గవర్నమెంట్ వస్తే డొక్కచించి డోలు కడతారు కనుక, మనం అంతటా మనం వినటం మనమే సజెస్ట్ చేస్తాం ఇలా ఏమండి అని. మేము ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండమండి అని మనమే అడుగుతాం. వాడు పేరు సంపాదించేందుకు రష్యాలో అలాగే అడుగుతున్నారు పేరు సంపాదించారు.